వచ్చే ఎన్నికలకు త్వరలోనే భారతీయ జనతా పార్టీ అభ్యర్థుల తొలి జాబితా ప్రకటిస్తామని భాజపా ఎన్నికల కమిటీ చైర్మన్ ఈటెల రాజేందర్ పేర్కొన్నారు. ఖమ్మం బహిరంగ సభతో అసెంబ్లీ ఎన్నికలకు పూర్తి స్థాయిలో సభల సంఖ్యం పూరిస్తామని వెల్లడించారు. రాష్ట్ర ప్రభుత్వ రైతు వ్యతిరేక విధానాలు ప్రశ్నించడంతో పాటు భాజపా అధికారంలోకి వస్తే రైతు సంక్షేమం కోసం ప్రభుత్వం తీసుకునే చర్యలను ఈ బహిరంగ సభ ద్వారా కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ప్రకటిస్తారని తెలిపారు. బహిరంగ సభతో పాటు రాష్ట్ర భాజపా కోర్ కమిటీ సభ్యులతో ప్రత్యేకంగా సమావేశమై ఎన్నికల కార్యాచరణ సన్నద్ధతపై దిశానిర్దేశం చేస్తారంటున్న ఈటెల రాజేందర్ తో ఈటీవీ ముఖాముఖి. ఖమ్మం వేదికగా భారతీయ జనతా పార్టీ తలపెట్టిన రైతు గోసా బీజేపీ భరోసా బహిరంగ సభకు సర్వం సిద్ధమైంది. ఈ సాయంత్రం కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా పాల్గొనే ఈ సభ కోసం జిల్లా పార్టీతో పాటు రాష్ట్ర అధినాయకత్వం అంతా కూడా ఖమ్మంలో తీసివేసి అన్ని ఏర్పాట్లు పూర్తి చేస్తున్నారు. ప్రస్తుతం మనతో భాజపా ఎన్నికల కమిటీ చైర్మన్ ఈటెల రాజేందర్ గారు ఉన్నారు. సార్, ప్రధానంగా ఖమ్మంగడ్డపై బీజేపీ తొలిసారిగా ఒక భారీ బహిరంగ సభ నిర్వహిస్తుంది, ఎందుకు ఖమ్మంగడ్డ ఎంచుకున్నారు, ఎటువంటి ఏర్పాట్లు చేశారు ఈ సభ కోసం? ఖమ్మం మాత్రమే స్పెసిఫిక్గా ఎంచుకోలేదు. తెలంగాణ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ ప్రజల ఆశీర్వాదంతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని చెప్పి నిర్ణయం తీసుకుని ఉన్నాం. కాబట్టి అన్ని జిల్లాలలో ఎట్లయితే సభలు పెడతా ఉన్నామో ఖమ్మం జిల్లాలో కూడా మొట్టమొదటిసారిగా ఈ సభ పెట్టబోతా ఉన్నాం. కానీ మేము అనుకున్నది ఒకటి, జరుగుతుంది ఒకటి. మేము అనుకున్న ఖమ్మంలో మాకు రెస్పాన్స్ వస్తుందా, అసలు ఎట్లుంటుందని చెప్పి అనుకున్నాం. కానీ ఏ పల్లెలకు పోయినా, ఏ నియోజకవర్గానికి పోయినా కూడా మాకు బండ్లు పంపించండి, మాకు బండ్లు పంపించండి, మేమొస్తాం అనేటువంటి భావన కనపడతా ఉంది. అంటే మంచి స్పందన ఉంది ఖమ్మం జిల్లాలో. ప్రధానంగా గిరిజన ప్రాంతం, ఏజెన్సీ ప్రాంతం, ఉమ్మడి ఖమ్మం జిల్లా, ఈ ఖమ్మం ప్రధానంగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఏజెన్సీ ప్రాంతాల మీద కొంత ఫోకస్ ఎక్కువ పెట్టిన పరిస్థితుల్లో జన సమీకరణ ఎట్లా చేస్తున్నారు? ప్రధానంగా మీరు దాదాపు 3-4 రోజుల నుంచి అన్ని నియోజకవర్గాల్లో తిరుగుతున్నారు, ఎటువంటి స్పందన ఉంది? గిరిజన ప్రాంతాలలో విపరీతమైన వ్యతిరేకత ఉంది ప్రభుత్వం మీద. ఎందుకంటే పోడు వ్యవసాయాల కోసం భూమిని నమ్ముకుని బతికే గిరిజనులని, తల్లిని పిల్లని వేరు చేసినట్టు గిరిజనులని భూమి నుంచి దూరం చేసే ప్రయత్నం చేసిండ్రు. మీకు తెలుసు, ఇలా చిన్న పిల్లల తల్లులు కానీ ప్రెగ్నెంట్ ఉమెన్ కానీ మా భూములు గుంజుకోకండి అని చెప్పి ఫారెస్ట్ ఆఫీసర్ల కాళ్ళ మీద పడి మొక్కినా కూడా బూటు కాళ్ళతో తనేటువంటి సందర్భాలు మీరు చూసిండ్రు. ఇవాళ ఏ గిరిజన ప్రాంతాల్లో అయితే మంచి మిర్చి పండిస్తారో ఆ మిర్చికి ధర కావాలని చెప్పి వాళ్ళు కోరితే సంఖ్యలు లేచి జీలపాలు చేసే చరిత్ర ఉండదు. కాబట్టి అంటే ఒకవైపు అది ఉంది, రెండో వైపు ఫారెస్ట్ ఏరియాలో కొన్ని అనేక సంవత్సరాలుగా వాళ్ళ భూములు కలిగి ఉన్నప్పటికి కూడా గత కొన్ని సంవత్సరాలుగా వాళ్ళకి పట్టాలు ఇవ్వకపోవడం వల్ల రైతు బంధువు రావట్లేదు, వాళ్ళకు హక్కు అమ్ముకునేటువంటి హక్కులు లేవు. కాబట్టి ఇలా ఫారెస్ట్ ఏరియాల్లో ఆ ప్రజానీకం రైతాంగం అంతా కూడా ఆ విధంగా బాధపడుతున్నారు. ఒక మాట చెప్పాలంటే ఖమ్మంలో ఏ ప్రాంతంలో కూడా ప్రభుత్వం పట్ల పాజిటివ్ దృక్పథం లేదు. మీరన్నా వస్తే మా సమస్యలు పరిష్కారం అవుతాయి అని చెప్పి రైతాంగం అంతా కూడా, గిరిజనులంతా కూడా ఎదురుచూస్తుంది. కాబట్టి భారతీయ జనతా పార్టీకి మంచి పట్టు దొరికేటువంటి ఆస్కారం అయితే కనబడతా ఉంది. రైతు గోసా బీజేపీ భరోసా పేరుతో ఈ బహిరంగ సభ నిర్వహిస్తున్నారు కదా, ప్రధాన ఉద్దేశం ఏంటి దీని వెనక? ఇక్కడ ఏమైనా రైతు డిక్లరేషన్ అమిత్ షా గారు ప్రకటించబోతున్నారా? తెలంగాణ దేశానికే అన్నం పెట్టగలిగేటువంటి స్థాయికి దిగిన రాష్ట్రం, వ్యవసాయమే ప్రధాన ఉత్తిక కొనసాగేటువంటి రాష్ట్రం. మీకు తెలుసు, ఒక నిజామాబాద్, ఒక కరీంనగర్, ఒక ఖమ్మం జిల్లా ఎంత గొప్పగా వ్యవసాయం ఉందో మీకు తెలుసు. కేసీఆర్ గారు ఎకరానికి సంవత్సరానికి 2 పంటలకు 10,000 రూపాయలు చొప్పున రైతు బంధు ఇచ్చి అన్ని బంద్ చేసింది. ఇక మీరు చూసిండ్రు, వరి అమ్ముకుందామని కళ్ళాల కాడ పోసుకుంటే 40 రోజులు గడితే కానీ ఆ వడ్లను కాంట పెట్టే పరిస్థితి లేని మీరు చూసిండ్రు. రెండవది, ఆ ట్రాక్టర్ అన్లోడ్ కావాలంటే 5,000 రూపాయలు 10,000 రూపాయలు యజమానికి ఇస్తే తప్ప అన్లోడ్ కాని పరిస్థితి చూసిండ్రు. ఇవాళ ఒక్కొక్క క్వింటల్ వరిధాన్యం అమ్ముకోవాలంటే 4 కిలోల నుంచి 8 కిలోల కటింగ్ మీరు చూసింది. కాబట్టి రైతులు పండించిన పంటకు ఈ 4 కిలోలు 8 కిలోలు చెప్పిన కట్ చేయడం వల్ల ఒక్కొక్క ఎకరం మీద, ఒక పంట మీద 4 నుంచి 5,000 రూపాయలు నష్టం వచ్చింది. అంటే ఒక చేత్తో 5,000 రూపాయలు రైతు బంధు ఇచ్చి ఇంకో చేత్తో ఇట్లా దోసుకున్నటువంటి భావన ఉండదు. రెండవది, కౌలు రైతాంగానికి అయితే ఇంకా మరీ దారుణం. ఇవాళ భూమి ఉండి వ్యవసాయం చేసుకున్న వాళ్ళకి కనీసం రైతు బంధన వచ్చింది, కానీ కౌలు రైతాంగానికి మాత్రం ఈ 4,000 5,000 రూపాయలు దోపిడీ, కౌలు కట్టడం ఒక్క రూపాయి మిగిలిన పరిస్థితి వచ్చింది. కాబట్టి కౌలు రైతులు ఇవాళ దుఃఖంలో ఉన్నారు, రైతాంగం పంట అమ్ముకోవడానికి దుఃఖంలో ఉన్నారు. ఇలా రైతు బంధు వచ్చిన తర్వాత పందిరి వ్యవసాయం లేదు, గ్రీన్ హౌస్ కల్టివేషన్ లేదు, ఇవాళ డ్రిప్ ఇరిగేషన్ లేదు, అదేవిధంగా స్ప్రింక్లర్ ఇరిగేషన్ లేదు. గతంలో సబ్సిడీ ట్రాక్టర్లు ఉండేది, అవి లేవు. సబ్సిడీ పంపులు ఉండేది, సబ్సిడీ తారిపాలు ఉండేది, సబ్సిడీ ఎక్విప్మెంట్ ఉండేది.
ఇలా కల్టివేటర్ గాని కేజీబిల్స్ గాని ఇట్లాంటి ఏది సబ్సిడీ లేదు చివరికి రైతాంగానికి వర్షాలు పడి పంటలు కొట్టుకుపోయినప్పుడు గాని రోగాలు వచ్చి పంట చేతికి రానప్పుడు గాని ఇలా ఫసల్ బీమా యోజన ఉండేది రాష్ట్ర ప్రభుత్వం ఫసల్ బీమా యోజన కట్టకపోవడం వల్ల ఇలా రైతులంతా కూడా ఆ పంటలు కళ్ళ ముందే ఖరాబైనప్పుడు చేతికి రానప్పుడు వాళ్ళ దుఃఖం ఇంత అంత కాదు ఇలా దాని కారకుడు కేసీఆర్ రేపు భారతీయ జనతా పార్టీ తప్పకుండా కేంద్ర ప్రభుత్వం ద్వారా వచ్చేటువంటి ఈ సబ్సిడీ అన్ని కూడా మళ్ళీ పునరుద్ధరించాలని చెప్పి ఫసల్ బీమా యోజనకు ఏ రాష్ట్ర ప్రభుత్వం అయితే డబ్బు కట్టకుండా వాళ్ళ కళ్ళలో మట్టి కొడుతుందో వాటిని అడ్రస్ చేయాలని చెప్పి కౌల్ రైతాంగాన్ని తప్పకుండా ఆదుకోవాలని చెప్పి ఇలాంటి అనేక విషయాల మీద తెలంగాణ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ ఫోకస్ పెట్టింది అవి ఒక భరోసా ఇచ్చే ప్రయత్నం చేస్తుంది అంటే బీజేపీ బైరంగ సభతో పాటు ప్రధానంగా కోర్ కమిటీ మీటింగ్ కూడా ఏర్పాటు చేస్తున్నారు కదా సార్ ప్రధానంగా ఏ అంశాల మీద చర్చ ఉండొచ్చు అంటే రాబోయే ఎన్నికల సన్నద్ధతపై ఒకటి రాబోయే ఎన్నికలలో ఎట్లా భారతీయ జనతా పార్టీని గెలిపించాలని ఒకటి దానికోసం ఏమేం నిర్ణయాలు తీసుకోవాలి మేనిఫెస్టో ఏం ప్రకటించాలి దానికి రాష్ట్ర ప్రభుత్వ ఫైనాన్సెస్ ఏంది మనం ఏం హామీలు ఇవ్వగలుగుతాం హామీలు ఇస్తే ఎట్లా అమలు చేయగలుగుతాం ఇలాంటి అనేక విషయాల మీద చర్చ జరిగేట ఆస్కారం ఉంది ఇప్పటికే మీరు చూసినారు డబుల్ బెడ్రూమ్ల మీద ఎంత బాధతో ఉన్నారో ప్రజలు పెన్షన్లు భర్త చనిపోయిన వాళ్ళకు పెన్షన్ రాక ఎంత బాధలో ఉన్నారు 50 సంవత్సరాలకు పెన్షన్ ఇస్తానని చెప్పి వాళ్ళకు చేయలేదు ఇట్లా నిరుద్యోగ యువతకి ఇవాళ వృత్తి ఇస్తానని చెప్పి వాళ్ళకి ఇవ్వలేదు వాళ్ళకు కనీసం నోటిఫికేషన్లలో కూడా ఎంత అక్రమాలు చేస్తున్నారు పేపర్ల లీకేజ్ తోటి ఎట్లా డిమోరలైజ్ చేస్తున్నారు మనం చూస్తాం అనేక రకాల సమస్యలతో కొట్టుమిట్టాడుతున్న రాష్ట్రం తెలంగాణ ఎన్నికల కమిటీ చైర్మన్గా కూడా ఉన్నారు కదా ఓవైపు బీఆర్ఎస్ అభ్యర్థులను ప్రకటించి కాంగ్రెస్ డిక్లరేషన్ల పేరుతో ముందుకు వస్తుంది ఇప్పటికే దరఖాస్తుల ప్రక్రియ కూడా పూర్తయింది ఎన్నికల సన్నద్ధత సమాయత్తం అభ్యర్థుల ఎంపిక ఈ విషయంలో బీజేపీ ఎటువంటి కార్యాచరణతో వెళ్తుంది యాక్చువల్గా భారతీయ జనతా పార్టీ గత 2 సంవత్సరాలుగా చాలా తీవ్రంగా ఈ రాష్ట్రంలో అధికారం రావాలని ప్రయత్నం చేస్తుంది నరేంద్ర మోడీ గారు నడ్డా గారు అమిత్ షా గారు స్పెషల్గా ఫోకస్ పెట్టి దానికి సంబంధించిన కార్యాచరణ అంతా కూడా చేస్తూ ఉన్నారు మీరు చూస్తున్నారు అనేక వర్గాలను ఎట్లా చేసుకోవాలి ఆ ప్రక్రియ కూడా కొనసాగుతుంది 100కి 100% అతి త్వరలోనే మేము కూడా కొంతమంది అభ్యర్థుల జాబితా ప్రకటించేటువంటి ఆశ కొత్త పార్టీ కాబట్టి మాకు అన్ని రకాల సర్వే రిపోర్ట్స్ చూసుకున్న తర్వాతనే గెలుపు ఓటమిలో ఆధారంగానే మేము చేయాలి కాబట్టి అదంతా కసరత్తు జరుగుతూ ఉంది చివరిగా చెప్పండి సార్ ఎన్నికల శంకరావ సభగా ఖమ్మం సభను అభివర్ణించవచ్చా ఈ సభ ద్వారా రాష్ట్ర ప్రజానీకానికి ఎటువంటి విజ్ఞప్తి యాక్చువల్లీ ఎప్పుడో ఎన్నికల శంకారావ సభలు మొదలైనవి స్వయంగా ప్రధానమంత్రి గారే నేషనల్ ఎగ్జిక్యూటివ్ సమావేశం సందర్భం కావచ్చు వివిధ అభివృద్ధి కార్యక్రమాల ప్రారంభోత్సవాల సందర్భంగా పేరడ్ గ్రౌండ్లో పెట్టినటువంటి సభ కావచ్చు ఇలా అమిత్ షా గారు వచ్చే అనేక సభలు కొనసాగుతూ ఉన్నాయి ఎప్పుడో ఎన్నికల శంకారావం ఆల్రెడీ పూరించబడ్డది ఇది ఎన్నికల జోన్లో ఉంది కాబట్టి దీనికి ప్రాధాన్యత ఎక్కువ ఉంటుంది ఇది ఈటల రాజేందర్ గారి అంతరంగం ఈ సభ ద్వారా రాష్ట్ర ప్రజానీకానికి మరింత చేరువయ్యేలా బీజేపీ కార్యాచరణ ఉంటుందని బహిరంగ సభ ద్వారా రాబోయే ఎన్నికలకు ప్రణాళికకు పూర్తిస్థాయిలో భాజపా సర్వసన్నద్ధమవుతుందని అమిత్ షా రైతు డిక్లరేషన్ ద్వారా కూడా రైతులకు భరోసా ఇవ్వడంతో పాటు కేంద్రంలో రాష్ట్రంలో భాజపా ప్రభుత్వం అధికారంలోకి వస్తే ఎటువంటి సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు అమలు చేస్తామో ఈ సభ ద్వారా వివరిస్తామని చెప్పి ఈటల రాజేందర్ చెప్తున్నారు కెమెరాన్ పూర్ణచంద్ లింగయ్య ఈటీవీ ఖమ్మం